నేను పిల్లల ఫోన్ చేసేసి అంబేద్కర్ గారి జయంతి మీరు రావాలమ్మా అని పిలిచారనే నేను వచ్చాను. వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చానన్నమాట. ఇక్కడ వచ్చిన వాళ్ళు వస్తే అసలుకి ప్రకాష్ అంబేద్కర్ గారినే లోపలికి పోనివ్వలేదు. అంటే వీసీ అప్పారావు ఈయనక ఈసారి కంటే అంత గొప్పవాడా? వీసీ మమ్మల్ని అవన్నీ లోపల పోనీయకుండా వాళ్ళ వీసీ అప్పారావు అట్లాగా గేట్లు వేసి ఉంచుతున్నాడు. ఆయన బాబు గారు జాగానా ఏంటి ఇది? ఆయన అంత 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 దారుణంగా ఇప్పటికి నేను 3 సార్లు 4 సార్లు వచ్చాను. 3 4 సార్లుగా నన్ను లోపలికి రానియలేదు. ఎందుకంటే నా అంటే ఆయన గొప్పగా ఫీల్ అవడం కాదు, భయపడుతున్నాడనమాట. ప్రకాష్ అంబేద్కర్ గారు వీళ్ళందరూ లోపలికి వస్తే వీళ్ళని చూసి అతను భయంతో గేట్లు వేస్తున్నాడు. అంతేగాని ఆయన గొప్పగా ఫీల్ అయ్యి ఏదో నేను గొప్ప అనుకుంటున్నాడని మనం అనుకోవడం చాలా పొరపాటు అనమాట. నా బిడ్డని నా రోహిత్ని చంపేసి నన్ను లోపలికి రానియకుండా గేట్లు వేస్తున్నాడు. అదే అంటే ఎవరు పేరెంట్స్ కానీ అవుటర్స్ కానీ లోపలికి రావద్దని చెబుతున్నారు. అట్లాంటప్పుడు నా బిడ్డను నాకు ఇచ్చేసేయచ్చు కదా, నేను తీసుకుని వెళ్ళిపోతాగా. నేను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అప్పారావే చంపాడు అన్న మాట నేను గట్టిగా అంటున్నా. నేను నా మీద అతను నేను చంపలేదని చెప్పుకోవడం చేత కాక పిల్లల మీద చూపిస్తా ఉన్నాడు అతను ప్రతిమంతా కూడా పిల్లలు. ఎందుకంటే నాకు నా వైపు నేను అడిగిన మాట అది రైట్, నేను అతను చంపాడు అన్న మాట అది నిజం కాబట్టి పిల్లలు నా వైపు ఉన్నారు, నాకు మద్దతు ఇస్తూ ఉన్నారు పిల్లలు. అందుకని పిల్లల్ని బంధించేసేసి పిల్లల్ని పోలీసుల చేత లాఠీలతో కొట్టించేసేసి వాళ్ళని జైల్లో ఉంచేసి ఒకరోజు ఉంచకుండా వారం రోజులు జైల్లో ఉంచేసేసి వాళ్ళని టీచర్స్ పిల్లల వైపుకు టీచర్స్ మధ్యలో వస్తే ఎందుకు పిల్లలు మా పిల్లల్ని కొట్టుకుంటే ఎందుకు తీసుకెళ్ళాలని అది ఫ్యాకల్టీస్ అడిగితే వాళ్ళని కూడా తీసుకెళ్లేసి పిల్లలతో పాటు వాళ్ళని కూడా కొట్టేసి వాళ్ళని కూడా హింసించి వారం రోజులు జైల్లో ఉంచాడు వీసీ అప్పారావు. చేతనైతే వీసీ అప్పారావుకి నేను ఇప్పుడే చదువుతున్నాను, ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పినట్లు నాకు గుర్తుంది. వీసీ అప్పారావు ఫస్ట్ నువ్వే చంపావు, నువ్వే కిల్లరవని నా రోహిత్ని చంపావు అని అన్న మాట ఫస్ట్ నా నోటి నుంచే వచ్చింది. అది నీకు చేతనైతే నువ్వు నన్ను అరెస్ట్ చెయ్యి, లేదంటే నువ్వు నేను చంపలేదంటే ప్రూఫ్ చేసుకో. నువ్వు అంతేగాని నువ్వు పిల్లల మీద ప్రతాపం చూపిస్తే మాత్రం ఈ ఉద్యమం ఇంకా పెరుగుతే కానీ తగ్గే ప్రసక్తి మాత్రం లేదు అసలుకి. మాకు న్యాయం జరిగిన దాకా ఈ పోరాటం ఆగదు. పిల్లలందరూ మీరందరూ నా వైపు ఉండండి అమ్మా. వీసీ అప్పారావు ఒక్కరు కాదు, 100 మంది 1000 మంది అప్పారావు వచ్చిన అసలు మనల్ని ఎవరు ఏం చేయలేరు. అతను అనుకుంటున్నారేమో కోట్లు ఖర్చు పెట్టేసి మళ్ళీ సీట్లోకి వచ్చాను నేను, నన్ను ఎవరు ఏం చేయలేదు అనుకుంటున్నారేమో. న్యాయం అనేది కొంచెం లేటుగా తెలుస్తుంది, అన్యాయం ఇప్పుడు జరిగిపోతూ ఉంటుంది, న్యాయం కొంచెం లేటుగా బయటకు వస్తుంది, బయట తెలుస్తుంది అనమాట. వీసీ అప్పారావు తప్పకుండా నీవు శిక్ష పడతావు, పడుద్దు నీకు, నువ్వు తప్పకుండా జైలుకి వెళ్తావు, అది ఖచ్చితం. ఈ రోజు కాదు రేపు అయినా కూడా అది ఖచ్చితంగా జరిగేదే. నువ్వు అనుకుంటావేమో నేను సీట్లో కూర్చున్నాను, నేనేందో దీన్ని పరిపాలిస్తున్నాను చేస్తా. నువ్వు చేసేది పరిపాలన కాదు, అంత దౌర్జన్యం చేస్తున్నావు, దుర్మార్గంగా చేస్తున్నావు. పోలీసులు వాళ్ళని పెట్టేసి నువ్వు అంత దుర్మార్గంగా చేస్తున్నావు, అది నీది పరిపాలన కాదు, మృగంలాగా చేస్తున్నావు. ఒక మనిషి జన్మెత్తినోడు ఎవరు అట్లా చేయడు. నువ్వు మనిషి జన్మెత్తావో లేదో అది నువ్వు తేల్చుకో. నీవు మనిషి అనుకుంటే ఇవన్నీ ఆపేసేసి మేము లోపలికి వచ్చి కూర్చొని మేము ఏం చేస్తాము? 1 గంట సేపు కూర్చుంటాము, 2 గంటలు కూర్చుంటాము. నేను నా పిల్లోడు చనిపోయాడు, కాస్త అక్కడ ప్రశాంతంగా ఉంటాను, కాస్త అక్కడ వచ్చేసి కొంచెం సేపు అట్లా ఏడ్చుకొని పిల్లల్ని చూసుకొని నా రోహిత్ని చూసినట్లు ఉంటుంది అనేసి నేను అప్పుడప్పుడు వస్తా ఉంటాంటే నన్ను రానికుండా చేస్తున్నావు. నువ్వు చేసేదంతా చాలా దుర్మార్గంగా చేస్తున్నావు. అసలుకి నువ్వు ఆలోచించుకో నువ్వు చేసేదేంటో. ఈ పోలీసులు కూడా అప్పారావు చెప్పినట్టు అతను ఎలా చెబితే అట్లాగా ఊగుతున్నారు వాళ్ళు. అంటే ఏ పని చెబితే ఆ పని చేస్తున్నారు వాళ్ళు. మామూలుగా ప్రభుత్వం పోలీసులు రక్షకులు అంటారు కానీ భక్షకులు అనరు కదా.
కాదనేసి అక్కడక్కడ రాస్తా ఉంటారు రక్షకులం మేము భక్షకులం కాదనేసి ఆయన అప్పలో చూస్తుంటే వాళ్ళకి న్యాయం అనేది అన్యాయం అనేది లేకుండా వాళ్ళు ఉద్యోగంలో ఉన్నారనేసి ఎట్లా పడితే అట్లాగా పిల్లల్ని ఈడ్చుకెళ్ళేసి ఆడపిల్లల్ని సిగ్గు లేకుండా వాళ్ళని తన్నేసి లాగి పీకి తన్ని దుర్మార్గంగా మాట్లాడి అట్లా చేశారు వాళ్ళు ఇదంతా కూడా అప్పల దగ్గర నుండి చేయించుతున్నారు అన్నమాట ఇప్పుడు ఇది ఇదంతా కూడా అప్పలా అనుకుంటున్నారేమో ఇంతవరకు వాళ్ళు గేట్లు వేస్తే అనక తిరిగి వెళ్ళిపోతారు చేస్తారని ఇది రోహిత్ యాక్ట్ వచ్చిందాక ఎట్టి పరిస్థితులు ఆగే పనే లేదు ఇంత జరుగుతుంటే అప్పగా అడ్డుపడేకొందుకే ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటాము పిల్లలు కానీ మేము కానీ ఎవరేమైనా కానీ ఎక్కువ చేస్తూ ఉంటాము అసలు అప్పరావు అసలుకి చెప్పుకోవాల్సిన మనిషి కాదు అసలుకి మన నలుగురు మధ్య కూడా అప్పారా పేరు ఎత్తేసి మనం చెప్పుకోవాల్సిన అంత గొప్పోడు కూడా కాదు అసలుకి అంత హీనంగా చేస్తున్నాడు అంత హీనమైన మనస్తత్వం గల్లోడు అతనికి బిడ్డలు ఉన్నారు కదా డిసెంబర్ 18వ తారీఖు నా కొడుకు ఇట్లా చనిపోతాము మేము మా వచ్చే పిల్లలందరికీ ఇలాగా తాళ్ళు ఇవ్వండి పాయిజన్ ఇవ్వండి చేర్చుకునేటప్పుడే అనేసి అంటే వాడి మనసులో ఎంత బాధ ఉంటా అన్నాడు ఆ విషయం నాకు చెప్పకుండా నెల రోజుల దాకా కరెక్ట్గా డిసెంబర్ 18వ తారీఖున వాడు లెటర్ రాసిస్తే జనవరి 17వ తారీఖున పిల్లవాడు చనిపోయాడు అంత దుర్మార్గుడు అతనికి కూడా ఇద్దరు కొడుకులు ఉన్నారు నా ఉసిరు తగిలి తప్పకుండా అనుభవిస్తాడు నేను ఇంతవరకు నేను ఎవరిని ఒక్క మాట అనలేదు నేను బిడ్డ పోగొట్టుకున్నోడిని బిడ్డ పోగొట్టుకున్న దాన్ని నేను అట్లాగా నా కడుపు ఖాళీ ఉన్నదాన్ని నేను అనకూడదు అట్లాగనేసి నేను ఇంతవరకు ఒక్కళ్ళని కూడా ఒక మాట అనలేదు వీసీఎఫ్ అలా చేస్తుంటే నా రక్తం ఉడిగిపోతూ ఉంటుంది ఈ పిల్లలందరి మీద ప్రతి అంటే నోరెత్తేసి మా హక్కులు మేము అడిగితే మా హక్కుల కోసం అడిగిన వాళ్ళందరూ చంపేస్తారా ఇంతకుముందు 10 మంది చనిపోయారు వీరితో పాటు 11 మందో 12 మందో వాళ్ళందరూ సైలెంట్గా వెళ్ళిపోయారులే ఈ దళితులు ఏం చేస్తారులే కాస్త లక్షలు డబ్బులు చూపించేస్తే కట్టలు చూపిస్తే ఇవి కూడా వెళ్ళిపోయిద్దులు అనుకుంటున్నాడేమో నేను ఒక్కటే గ్రహించుకున్నాను నా వెనక ఎవరు లేరు నాకేం పెద్ద ఒక 13 మంది పిల్లలు ఉండి ఒక పెద్ద కుటుంబం ఉన్నదాన్ని కాదు నేను ఈ ఒక్కరి కోసం పోరాడేసి నేను నా పిల్లలందరినీ ఏం చేసుకోవాలనుకున్నాను నేను ఉన్నదాన్ని ఒక్కదాన్ని ఉన్న నా రాజా ఒక్కడు మా అమ్మాయి ఉంది మా అమ్మాయి చూసుకుంటుంది నేను నాకేమైనా అయితే నా పిల్ల నా చిన్న కొడుకుని నేను ఉన్నది ఒక్కదాన్నే నేను తప్పు నుంచి వచ్చిందా పోరాడుతూనే ఉంటాను నేను మా తల్లిదండ్రుల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటాము రోహిత్ యాక్ట్ వచ్చిన దాకా నేను దళ ప్రాణం ఉంటుంది నాకు పోరాడుతూ యాక్ట్ వచ్చిందా పోరాడుతూనే ఉంటాను మున్నా 20 సెకండ్స్ అవుతుంది.